లాక్డౌన్ దృష్ట్యా రవాణా వ్యవస్థ లేక కుదేలైన అరటికాయ మార్కెట్ ధరపై ప్రభుత్వం దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. దేశంలోనే పేరొందిన తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం అరటి మార్కెట్ యార్డులో ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో డీలాపడ్డ అరటికి కనీస మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మార్కెట్లో కొనుగోలుదారులు చాలా తక్కువకు అడుగుతున్నారని, కనీసం కూల డబ్బులు కూడా రావడం లేదని అరటి రైతులు వాపోతున్నారు. కొనేవారు లేక చెట్టుకున్న గెలలను కూడా అలాగే వదిలేసే పరిస్థితి నెలకొన్నది. రైతాంగం వాపోతున్నారు. ఒక పక్క రవాణా వ్యవస్థ లేక ఎక్కడి గెలలు అక్కడే ఉండిపోతుండగా గురువారం కురిసిన వర్షానికి అరటి చెట్లు విరిగిపోయి ఇంకా విషాదాన్ని మిగిల్చిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అరటి వ్యాపారులపై దృష్టి సారించి మా అరటి గెలలను ప్రభుత్వమే కొనుగోలు చేసి అరటి రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఈ రోజు నుంచి మా మార్కెట్లోనే మేము రైతులండి. చదువు తెచ్చే కొన్ని పార్టీలు లేరండి. ఇప్పుడు చదువు తెచ్చేవనుకో ఇక్కడ కూలి కూడా వస్తలేదు. మీ ప్రభుత్వం మా ముందు దయవించి రైతుల ముందు ఆదరింటే అవుతుంది. లేకపోతే మీ ఎవరో వర్షా పార్టీ వచ్చేవారు, వర్షా పార్టీ 10 మంది వచ్చేవారు, ఇప్పుడు ఓ పార్టీ వస్తారు. ఓ పార్టీ కూడా సరికి వెళ్తాకి ఇబ్బంది అయిపోయి కిరాయి ట్రాన్స్పోర్ట్లు ఎక్కువైపోయి డౌన్ కిరాయిలు లేక పార్టీ ఎవరు రావటం లేదు. వచ్చిన పార్టీ ఒక బండి రెండు బండి కొంటున్నారు. రోజు 30 లారీలు సరుకు వచ్చి సరుకు మార్కెట్కి పార్టీ ఎవరు వస్తలేదని మీరు ప్రభుత్వం మా రైతుల ముందు హెల్ప్ చేయవలసిందిగా కోరుతున్నాం. అమలీనివ్వండి. మేము 250 మంది అండి. ఈ కరోనా వైరస్ వల్ల రైతులు సరుకు తెచ్చినా కానీ రైతులకు కూలి పన్ను రాకపోవటం, ఇక్కడ పన్న కానీ వ్యాపారస్తులకి కిరాయిలు కూడా రాకపోవటం ఇబ్బంది కారణంగా ఉందండి. తెచ్చినా కానీ రైతులు ఎట్టుగా వేసి సొంతి తెచ్చలేదండి. సొంతి తెస్తే కొన్న సహకారిగా బాగుండి, కిచ్చుబడి ధర అవుతలేదండి. అందువల్ల రైతులు సహకారులు బాగుంటుంది. అమలీలకి రోజుకి లేదండి మినిమం 500 600 600 వస్తుందండి. లేదంటే ఇప్పుడు 1 లక్ష కూడా రాకపోతే దానివల్ల కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు ఇన్ని కారణాలుగా ఇబ్బంది పడుతున్నారండి. వాహనాలు కూడా ఇంతకుముందు అనకాపల్లి 10 11 12 రూపాయలు కిరాపడిందండి. 30 రూపాయలు కిరాపడుతుందండి. ఇక్కడ నుంచి సొరికేసినా కానీ అక్కడ 30 40 రూపాయలు గెలమ్మకాలు జరుగుతున్నాయండి. దానివల్ల పెట్టుబడి ధర లేక ఇక్కడ వ్యాపారస్తులు వ్యాపారం చేస్తలేదండి. రైతుగేమో సేలుంచి తెత్తండి. ఓపలంకర రావులపల్లి తెత్తే 150 అండి, మండపల్లి నుంచి వస్తే 200 అండి, వానపల్లి నుంచి వస్తే 300 కిరాయి అండి. ఇక్కడికి వచ్చిన దాకండి వ్యాపారస్తుడికి కిట్టుబడి ధర లేక 200 250 300 అమ్ముతున్నారండి.